హుస్నాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రుణమాఫీ, రైతు బంధు, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధికారి ప్రతినిధి కెడంలింగం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అది కూడా మీరు చూడవచ్చు. ఈ మూడు ఒకసారి కాలే కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తలేము. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోతాము? 1,40,000 బడ్జెట్ పెట్టిండు, అందులో వ్యవసాయానికి, నిరుద్యోగానికి, నిరుద్యోగ వృత్తికి అవకాశం కలిగించాలి. అది అవకాశం కలిగించాలి. వ్యవసాయం లేని మనం అన్నం తినలేము. మనకు చాలా భరోసా ఇచ్చేదే వ్యవసాయం కాబట్టి ఆ మూడికి అప్పచెప్పి హామీ ఇచ్చిన నేరికి 4-5 దఫాలు కూర్చుంటేనా కానీ రుణమాఫీ చేయకపోగా రైతులకు ఇచ్చినటువంటి అప్పుతో పాటు దాని మిత్తి కూడా పెనుపరంగా మారింది. బ్యాంక్ వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నది. అలాగే రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు సకాలంలో రావట్లేదు. కాంగ్రెస్ చాలామంది కాంగ్రెస్ పెద్దలు అందరం కలిసి ముఖ్యంగా ఎందుకు ఈ దరఖాస్తు ఇచ్చినాము అంటే ఇంత 4 అంశాలు ఇంత ప్రధానమైనవి ఉన్నాయి. రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేద్దామన్నది చేయలేదు, రుణమాఫీ చేస్తానన్నది చేయలేదు, పంట నష్టపరిహారం ఇస్తానన్నది ఇప్పుడు మొన్న అయినటువంటి మంత్రి హరీష్ రావు కృష్ణాబాద్లో మాజీ మంత్రి ఐషత్లో గండిపల్లి, కుందనవానిపల్లి అవన్నీ మరి 1 గంటలోనే సుడిగాలి పర్యటన చేసిండు. 9 నెలలు అయినా పంట ఏదైతే నష్టం డ్యామేజ్ రాలేదు. అదేవిధంగా 24 లక్షల టన్నులు ఫ్రీగా ఎరువులు రైతులకు ఉచితంగా ఇస్తామన్నారు. అది ఉచితంగా అవసరం లేదు, పైసలకే చెప్పుల లైన్లు పెట్టారు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు అన్నారు. ఇప్పుడు 6 ఏళ్ళు కాకముందే మళ్ళా చెప్పుల లైన్లు పునరావృతం అయినాయి. మరి మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మీరిచ్చిన హామీలనే మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మరి నిన్న పెట్టిన బడ్జెట్లో మరి రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద ఎలాంటి హామీ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి మీద హామీ ఇవ్వలేదు, హుస్నాబాద్ గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టు మీద ఎలాంటి నిధులు కేటాయింపులు లేవు. మరి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ రంగానికి మరి దానికి పెట్టాల్సినటువంటి తూము కానీ, సూయిస్ వాల్ కానీ, మరి ఎస్కేపింగ్ కెనాల్ కానీ, గేట్ కానీ పెట్టలేదు. ఇది రైతాంగానికి నష్టపరిచేటువంటి కార్యక్రమం అని మేము తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి దరఖాస్తు చేయడానికి వచ్చినాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలోనే 19-14 ఏళ్ళు చెప్పినటువంటి మాటలే మరి అధికారం వచ్చినాక 5 సంవత్సరాలు 9 నెలల ఏ ఒక్కటి నిలబెట్టుకుంటలేదు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇంకా టైం ఉంది, 4 సంవత్సరాలు 2 నెలల టైం ఉంది. మీరు వచ్చే సంవత్సరం కాకుండా స్పెషల్గా అసెంబ్లీ పెట్టి నియోజకవర్గాల వారీగా అసెంబ్లీకి ఇలా బడ్జెట్ పెట్టాలంటాను. ఇది హుస్నాబాద్ ప్రాంతం మరి చైనాలో భారతదేశం నలుమూలల్లో వర్షాలు బాగా పడి కృష్ణా, గోదావరి, గంగపుత్ర, మరి సరస్వతి నది, తర్వాత ఇట్లాంటి ఎన్నో నదులు మరి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. హుస్నాబాద్లో మాత్రం ఎల్లమ్మ చెరువులో 1 ఫీట్ నీళ్ళు లేవు. ఇది ఒక ప్రత్యేకమైన జోన్గా దీన్ని గుర్తించాలి. మరి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనేటువంటి అంశాలను, రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని ఇవాళ వచ్చి మరి దరఖాస్తు చేయడం జరిగింది. దాని విషయంలో మరి ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రాంతం నుంచి రైతాంగం కానీ, సామాన్య ప్రజలు కానీ, మరి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వాళ్ళు ఉద్యమ బాట పట్టారో ఇక్కడ ప్రజలు కూడా అట్లాంటి బాట పట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు అనే విషయాలను ఈ ప్రభుత్వం గ్రహించాలి అని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.